సువన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే ఈరోజు నేను వచ్చేసిన కోకపేట్లో ఉన్న లేయర్స్కి ఎస్ ఈ లేయర్స్లో జరుగుతున్న ట్రీట్మెంట్స్ అన్నిటికీ కూడా చాలామంది చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు సో ఆ రెస్పాన్స్ అంత పాజిటివ్గా రావడానికి ఎంత మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఎట్లుంటున్నాయి ట్రీట్మెంట్స్ అండ్ ఇంకోటి ఏంటంటే చాలా బ్యూటీ క్లినిక్స్తో పోలిస్తే లేయర్స్ చాలా డిఫరెంట్ అన్న మాట బాగా వినిపిస్తుంది అది ఎట్లా డిఫరెంట్ ఈ విషయాలన్నీ నేను కనుక్కోవాలనుకుంటున్నాను ఈరోజు ఎట్టి పరిస్థితులలో సో ఈ ఏదైతే లేయర్స్ కోకాపేట్ బ్రాంచ్ ఉందో ఈ బ్రాంచ్కి డైరెక్టర్గా ఉన్నారు డాక్టర్ కౌముది గారు సీనియర్ కాస్మెటాలజిస్ట్ ఆవిడతో మాట్లాడదాము మస్తు ముచ్చట్లు ఉన్నాయి మస్తు డౌట్స్ ఉన్నాయి నాకు అన్నీ నేను నమస్తే అండి నమస్తే అండి మళ్ళీ మాట్లాడుతున్నారు మీరు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సో యాక్చువల్గా లేయర్స్ అనేది నేను ఇందాక చెప్పినట్టుగా మిగతా వాటితో పోలిస్తే లేయర్స్ క్వైట్ డిఫరెంట్ అన్న మాట ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది బయట బాగా వినిపిస్తుంది యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే వీళ్ళు క్లినిక్ స్టార్ట్ చేసి మంత్స్ బ్రాంచ్ బట్ ఇక్కడ ఈ గురించి అంటే నేను ఇక్కడ దగ్గరలో ఉంటాను కాబట్టి ఈ బ్రాంచ్ గురించి నాకు చాలా వినిపిస్తుంది సో అందుకోసమే కంపల్సరీ ఇక్కడ ఏం జరుగుతుంది అసలు ఏం ట్రీట్మెంట్స్ ఇస్తున్నారు ఆర్ దే డిఫరెంట్ ఫ్రమ్ అదర్ క్లినిక్స్ అన్న విషయం తెలుసుకోవడానికి నేను వచ్చిన సో ఫస్ట్లీ సింపుల్ గా చెప్పాల్సి వస్తే లేయర్స్ ఏ విధంగా మిగతా వాటితో పోలిస్తే డిఫరెంట్ క్లినిక్ అని మీరు అంటారు సో మన దగ్గర ఏంటంటే కాస్ట్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్స్ అండి ద మెయిన్ రీజన్ మనము అందరికీ అందుబాటులోకి వచ్చేసాం ట్రీట్మెంట్స్ అందరూ ఎవరైనా తీసుకోవచ్చు ట్రీట్మెంట్స్ మనం జీరో పర్సెంట్ ఈఎంఐ అనే పద్ధతి ఫాలో అవుతాం అనమాట ఇక్కడ ఎలా ఉంటుంది అంటే మీకేం ఇంట్రెస్ట్ పడదు మీకు ఏం ఇంట్రెస్ట్ పడకుండా మేము మీకు లోన్ ఇస్తాము సో అలా మీరు ఏ ట్రీట్మెంట్ అయినా తీసుకోవచ్చు మన దగ్గర అదొకటి అండ్ యుఎస్ ఎఫ్ డి అప్రూవ్డ్ లేజర్స్ ఉంటాయి మన దగ్గర మో రీసన్ వై వి ఆర్ వెరీ గుడ్ ఇన్ ద మార్కెట్ యుఎస్ ఎఫ్ డి అప్రూవ్ అంటే ఏంటంటే అంటే మనకి అప్రూవల్స్ ఉంటాయి అన్నమాట మన ప్రతి పర్టిక్యులర్ మెషిన్స్ కి కొన్ని మెషిన్స్ చైనా బేస్డ్ ఉంటాయి కొన్ని మెషిన్స్ కొరియన్ బేస్డ్ ఉంటాయి అలా మనకి ఈ మెషిన్ అనేది యుఎస్ఏ యుఎస్ వాళ్ళు అప్రూవ్ చేసిన లేజర్స్ అన్నమాట ఇవే ఓకే ఓకే యా అండ్ క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్స్ కూడా చాలా బాగుంటుంది రిజల్ట్ ఓరియంటెడ్ క్లినిక్స్ మనవి ఆల్సో మనకి ఈచ్ బ్రాంచ్ లో డాక్టర్ ఉంటారు క్వాలిఫైడ్ సర్టిఫైడ్ డాక్టర్స్ ఉంటారు డర్మటాలజిస్ట్ అండ్ కాస్మటాలజిస్ట్ ఉంటారు సో వాళ్ళు ఏంటంటే పర్టికులర్ గా డైరెక్ట్ గా వెళ్ళిన తర్వాత మనం ఏ కౌన్సిలర్ కాకుండా డైరెక్ట్ డాక్టర్ కన్సల్టేషన్ జరుగుతుంది అనమాట ఇక్కడ ఓకే ఇది ఇది ఇంకా బాగుంది అంటే డైరెక్ట్గా ని కలిసి ఫస్ట్ మనకి ఏం ప్రాబ్లమ్ ఏమి ఇష్యూ ఉంది వాళ్ళకి చెప్పుకుంటే వాళ్ళు దానికి తగ్గట్టుగా ఏమేం కావాలి అనేది ముందే గైడ్ చేయడం జరుగుతుంది సో యాక్చువల్ గా ఇక్కడ మనం చూస్తున్నాం లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ అని సో అన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి అసలు ఏమేమి ట్రీట్మెంట్స్ ఉంటాయి ఇక్కడ యా సో స్కిన్ మనకి చాలా టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి అనమాట అంటే లైక్ యాక్ని ట్రీట్మెంట్స్ యాక్నిస్ స్కార్స్ ట్రీట్మెంట్ స్ట్రెచ్ మార్క్స్ ట్రీట్మెంట్ దెన్ ఓపెన్ పోర్ట్స్ అండర్ ఐ డార్క్ సర్కిల్స్ కలర్ ఇంప్రూవ్మెంట్ ఓకే అండ్ పిగ్మెంటేషన్ కన్సర్న్స్ కోసం వచ్చే వాళ్ళకి మెలాస్మా అంటాం కదా ఎలా అలబొంగ్ అంటారు మొత్తం అంతా ఇట్లా పిగ్మెంటేషన్ అంటే ఒక రకమైన బ్రౌన్ బ్లాక్ స్పాటింగ్ ముంచదు యా అలాంటి వాళ్ళకి అండ్ ఆల్సో పర్మనెంట్ మేకప్ ఐబ్రోస్ బ్రోస్ చేసుకోవడము లిప్స్ ఐలాష్ లిఫ్టింగ్ ఇలాంటి ట్రీట్మెంట్స్ కూడా చేస్తాం అన్నమాట మనం ఆల్సో ఇదే కాకుండా మనము అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ లైక్ బోటాక్స్ హిల్లర్స్ థ్రెడ్ లిఫ్టింగ్ ఇవి దేనికి చేస్తామంటే యాంటీ ఏజింగ్ కోసం అనమాట సో లైక్ ఒక ఫార్టీ ఏబో వచ్చిన వాళ్ళకి స్కిన్ రూప్ అయిపోయింది లిప్స్ ఇలా అయిపోయినా అని వస్తా ఉంటారు సో వాళ్ళకి ఏంటంటే మంచి లిఫ్టింగ్ ఇస్తాము థ్రెడ్ లిఫ్టింగ్ ద్వారా మంచి లిఫ్టింగ్ ఇస్తాము అండ్ ఇంకోటి ఏంటంటే మీ దగ్గర ఇంజెక్షన్స్ వాడరు చాలా ట్రీట్మెంట్స్ కి అని కూడా ట్రూ కరెక్ట్ సో మనం ఏంటంటే చాలా సేఫ్ సైడ్లోనే వెళ్తాము ఏ స్టీరాయిడ్ యూస్ చేయకుండా ఇంజెక్షన్స్ ఎక్కువ సజెస్ట్ చేయకుండా మనం ఏంటంటే స్కిన్లో ఉన్న మెలనిన్ అనే ఒక డార్క్ పిగ్మెంట్ని టార్గెట్ చేస్తూ సూపర్ఫిషియల్ ట్రీట్మెంట్ ద్వారానే మంచి ట్రీట్మెంట్స్ అనేవి చేస్తాం సో లెట్స్ కమ్ టు స్కిన్ ట్రీట్మెంట్స్ లో బేస్ చేసుకుని మాట్లాడితే మనము స్కిన్లో ఈ రోజులలో వచ్చే ప్రాబ్లమ్స్ అండ్ స్కిన్ పైన చాలా మందికి ఎంత ప్రేమ అంటే ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి కావచ్చు లేకపోతే మాలాంటి ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి కావచ్చు కొంచెం అవుట్డోర్ షూట్స్కి వెళ్తే బాగా ట్యాన్ అయిపోయి కలర్ మారిపోయి సో కొంచెం వైట్నింగ్ కావాలనుకున్న వాళ్ళు ఈ సన్ బర్న్స్ పోవాలనుకున్న వాళ్ళు దీనికి కూడా ఇక్కడ ట్రీట్మెంట్ బాగుంది అని నేను విన్నా సో ఇది నా పర్సనల్ కన్సర్న్ అందుకోసమే దాన్ని ముందు పెట్టి అడుగుతున్నాను అనమాట నేను సో ఇక్కడ స్కిన్ వైట్నింగ్ ట్రీట్మెంట్ అనేది ఎట్లుంటుంది అసలు ఏం ప్రాసెస్ ఉంటుంది ఓకే వెరీ గుడ్ క్వశ్చన్ అండి సో మనము స్కిన్ ట్యాన్ అవ్వగానే డాక్టర్ దగ్గరికి మాత్రం వెళ్ళకూడదు ఎందుకంటే ఏ డాక్టర్ కానీ వెంటనే ట్యాన్ అయిన వెంటనే ఏ ట్రీట్మెంట్స్ చేయము కొంచెం రెస్ట్ ఉండాలి స్కిన్కి అట్లీస్ట్ ఒక వన్ వీక్ తర్వాత స్కిన్ ట్యాన్ అయ్యాక ఒక వన్ వీక్ తర్వాత వీ కెన్ స్టార్ట్ డూయింగ్ ఆల్ ద ట్రీట్మెంట్స్ మనము ట్యాన్ అయ్యారు అంటే అట్లీస్ట్ ఒక టూ టోన్ డిఫరెన్స్ అయితే వచ్చి ఉంటుంది రైట్ సో టూ ఆర్ త్రీ టోన్ డిఫరెన్స్ మనం మళ్ళీ ట్రీట్మెంట్స్ ద్వారా తిరిగి తీసుకురావచ్చు

పేషెంట్ స్కిన్ అనాలిసిస్ చేసుకొని వాళ్ళు ఎలాంటి రంగులో ఏ రంగు కావాలనుకుంటున్నారు అని రంగు రంగు అలా అవ్వదండి అదే అవ్వదు అండి అదే ట్రైయింగ్ టు టెల్ ఇప్పుడు నేను ఫుల్ వెంటనే తెల్లగా అయిపోవాలి అనుకుంటే మాత్రం అవ్వదు దెర్ ఈస్ అ ప్రోటోకాల్ టు ఫాలో అకార్డింగ్లీ ఆ ప్రోటోకాల్ ఎట్లా అంటే అట్లీస్ట్ ఒక టూ టోనో డిఫరెంట్ ఖచ్చితంగా వస్తుంది అంతవరకు మనం చేయగలుగుతాము సో ఈ స్కిన్ వైట్నింగ్ లో కూడా లైక్ ఈ ఏరియాస్ ఇవన్నీ కూడా వైట్ అవ్వడం అనేది ఓకే ట్రీట్మెంట్ లో కూడా that will be done very easily according to me. బట్ వేర్ అండర్ ఐ గాని లేకపోతే ఈ ఓరల్ చుట్టూ గానీ అంటే ఈ మౌత్ చుట్టూ గానీ కొన్ని కొన్ని స్పాట్స్ ఉంటాయి ఇలాంటివి కొంతమందికి ఈ సైడ్స్ లో ఇలాంటి ప్లేసెస్ లో బాగా పిగ్మెంటేషన్ కావచ్చు లేకపోతే ఒక రకమైన డిఫరెంట్ కలర్ కావచ్చు ఇట్లా వస్తూ ఉంటాయి సో వీళ్ళకి ట్రీట్మెంట్ ఇట్లా చేయడం సో ఇప్పుడు స్కిన్ వైటనింగ్ అంటే మనం ఇవన్నీ కన్సర్న్స్ కూడా అడ్రస్ చేస్తాము లైక్ మీరు మాట్లాడిన ప్రకారం ఏంటంటే అది అన్ఈవెంట్ ఓన్ అంటాం అన్నమాట సో స్కిన్ అన్ఇవెంట్ టోన్ ఉండడం వల్ల ఏంటంటే కొంచెం మనము ఈ అన్ఇవెంట్ టోన్ ఎందుకు వస్తుంది అంటే లాట్ ఆఫ్ వైటమిన్ డెఫిషియన్సీస్ కూడా అడ్రస్ చేయాల్సి వస్తుంటది ఐరన్ డిఫిషియన్సీ కొంచెం అనేమిక్ ఉన్నా గానీ పెరియోరల్ పిగ్మెంటేషన్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట బీచ్ల్ డిఫిషియన్సీ ఐరన్ డిఫిషియన్సీ అండ్ ఆల్సో టూత్ పేస్ట్ ఎలర్జీ కూడా ఉంటుంది చాలా వరకు అవునా ఎస్ ఆ ఎలర్జీ ఉన్న ఎలర్జీ ఉన్న వాళ్ళకి కూడా మనం ఈ పెరియోరల్ పిగ్మెంటేషన్ అనేది జనరల్ గా చూస్తూ ఉంటాం అనమాట ఈ స్కిన్ వైటనింగ్ ట్రీట్మెంట్ లో నాట్ ఓన్లీ దోస్ విల్ బి అడ్రస్డ్ ఎవ్రీథింగ్ ఫేస్ అంతా స్కిన్ ఈవెంట్ టోన్ చేస్తాము ఆల్సో వాళ్ళకి మార్క్స్ పడి ఉంటాయి యాక్ని మార్క్స్ లేకపోతే స్కార్స్ ఉంటుంటాయి మీరు అన్నట్టు డార్క్ సర్కిల్స్ ఉంటాయి డార్క్ సర్కిల్స్ తో పాటు హలోనెస్ ఉంటుంది అంటే కళ్ళు లోపలికి ఆ గుంతలు కూడా మనం కరెక్ట్ చేసుకోవచ్చు విత్ ఆన్ స్కిన్ వైటనింగ్ ట్రీట్మెంట్ కాంబినేషన్ అని చెప్పాను కదా ఈ కాంబినేషన్ ట్రీట్మెంట్ లో ఇవన్నీ మనము అడ్రస్ చేసుకోవచ్చు సో ఒక కస్టమైజ్డ్ సొల్యూషన్ అనేది ఇస్తాం అనమాట క్లయింట్ కి ఓకే సో అంటే బేసిక్ గా ఒక స్కిన్ కి ఒక ఫేస్ కి ఏమేమి అవసరమో వాటి అన్నింటిని మీరే సజెస్ట్ చేస్తారు సో దట్ దే విల్ చూస్ కరెక్ట్ రైట్ అండ్ చూస్ కాదు ఇప్పుడు మనం కస్టమైజ్డ్ ఇప్పుడు స్కిన్ కి సరిపోయే కస్టమైజ్డ్ ట్రీట్మెంట్ ప్లాన్ అనేది చేస్తాం అంటే మీ స్కిన్ కి ఏం కావాలో ఆ ట్రీట్మెంట్ ప్లాన్ అనేది ఇస్తాం కదా అకార్డింగ్లీ మనము వాళ్ళు ఇంకా మనకు వదిలేస్తే సరిపోతుంది నాకు ఇది కావాలి మేడం నేను ఇది ఇది చేసుకోవాలంటే మన దగ్గర డాక్టర్స్ క్లియర్ గా హిస్టరీ తీసుకొని అకార్డింగ్లీ అవన్నీ అడ్రస్ చేస్తాం అనమాట లైక్ యాక్ని పోర్స్ పిగ్మెంటేషన్ మార్క్స్ ఇలాంటివన్నీ కూడా స్కిన్ పిగ్మెంటేషన్స్ లో పోర్స్ అనగానే గుర్తుకొచ్చింది చాలా వరకు చాలా మందిలో ఈ ప్రాబ్లం కూడా కనిపిస్తూ ఉంటది పోర్స్ బాగా ఓపెన్ అయిపోయి అండ్ ఎప్పుడైతే జూమ్ ఇన్ లో ఫోటో దిగాలన్నా సెల్ఫీ లో ఫోటో దిగాలన్నా కూడా చాలా ఇబ్బంది పడతా ఉంటారు కొందరు ఏ వద్దు నేను దిగాను నా ఫేస్ మంచిగా కనిపించదు దగ్గర నుంచి ఇలాంటి కన్సర్న్స్ ఉంటాయి సో వాళ్ళకి మీరు చెప్పేది ఏంటి సో బేసికల్ గా మనం ఇలా ఓపెన్ పోర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మైక్రో నీడ్లింగ్ అనే ఒక ట్రీట్మెంట్ ఉంటుంది అనమాట స్టార్ట్స్ విత్ మైక్రో నీలింగ్ ట్రీట్మెంట్ ఫ్రాక్షనల్ రీసర్ఫేసింగ్ లేజర్స్ అండ్ కొన్ని సీరమ్స్ అనేవి సజెస్ట్ చేస్తాము ఇంట్లో హోమ్ కేర్ లాగా సో అలా మనము ఎవ్రీ మంత్లీ వన్ అట్లీస్ట్ వస్తే మన దగ్గరకి పోర్ సైజ్ అనేది తగ్గించవచ్చు దీంతో పాటు లేజర్ ట్రీట్మెంట్స్ కూడా అంటున్నారు మీ దగ్గర సో ఎలాంటి లేజర్ ట్రీట్మెంట్స్ దేనికి ఉంటాయి సో లేజర్స్ మనకి స్కిన్ కి సంబంధించి లేజర్ హెయిర్ రిడక్షన్స్ ఉంటాయి కదా లైక్ పర్మనెంట్ హెయిర్ రిమూవల్ అంటాము సో అది ఒకటి ఉంటుంది లేజర్ లో అండ్ ఫ్రాక్షనల్ లేజర్స్ ఉంటాయి క్యూ స్విచ్ లేజర్స్ ఉంటాయి ఈ ఒక్కొక్క టైప్ ఆఫ్ లేజర్ ఒక్కొక్క స్కిన్ ని అడ్రస్ చేస్తుంది అనమాట ఫోటో ఫేషియల్స్ ఉంటాయి ఇవన్నీ కైండ్ ఆఫ్ మెడికల్ గ్రేడ్ ఫేషియల్స్ అంటాం కదా సో ఇవన్నీ కూడా మనం లేజర్ ట్రీట్మెంట్ ద్వారా డెలివర్ చేయొచ్చు సో బేసిక్గా నేను వచ్చి నేను వచ్చినప్పుడు ఇక్కడ మీ దగ్గర ఉన్న కొంతమంది ఎంప్లాయీస్ మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే కొన్ని క్లినిక్స్లో ఉండే ఫేషియల్స్తో పోలిస్తే ఇక్కడ లేయర్స్లో చేసే ఫేషియల్స్ ఆ డిఫరెంట్ డెఫినెట్లీ డిఫరెంట్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్స్ ఉంటాయి వాటి వల్ల అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు సో ఈ ఫేషియల్స్లో వేరియేషన్ ఏంటి అక్కడ ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి అసలు సో ఫేషియల్స్ అంటే అందరికీ వాళ్ళు గుర్తొచ్చేది ఏంటి ఒక మంచి రిలాక్స్డ్ ట్రీట్మెంట్ ఫేషియల్ అంటే మంచిగా మనకు రిలాక్స్ అయితది స్కిన్ కొంచెం గ్లో అయితది రెండు మూడు రోజులు బాగుంటది స్కిన్ అని అనుకుంటారు బట్ ఇక్కడ ఏం చేస్తామంటే ఇప్పుడు మీరు ఎవరైనా క్లయింట్ వచ్చారు వాళ్ళకి యాక్నీ కూడా ఉంది రైట్ ఫేషియల్ కావాలి వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఏం చేస్తాము మంచి ఫేషియల్ చేసి తర్వాత ఆ యాక్నీని కూడా మనం అడ్రస్ చేస్తాం యాక్నీ అంటే పింపుల్స్ ఉంటాయి కదా వాటిని కూడా మనం అడ్రస్ చేసి అది ఆ పింపుల్స్ కూడా తగ్గించడానికి మనం ట్రీట్మెంట్ అనేది కస్టమైజ్ చేస్తాం అనమాట అకార్డింగ్ టు ద స్కిన్ ట్రీట్మెంట్ అనేది డెలివర్ అవుతుంది మెయిన్ డిఫరెన్స్ అనమాట ఆ రిలాక్సేషన్ తో పాటు మనం కు ఉన్న కన్సర్న్స్ కూడా అడ్రస్ చేస్తాము సో ఇవన్నీ ఏంటంటే మెడికల్ గ్రేడ్ ఫేషియల్స్ అంటాము సో ఇక్కడ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అండ్ హెయిర్ అదర్ ట్రీట్మెంట్స్ కూడా చేయడం జరుగుతుంది అని కూడా విన్నా నేను సో వాటి గురించి ఎట్లా చెప్పొచ్చు అంటే వాటిని ఇక్కడ ఏంటి స్పెషల్ అని చెప్పొచ్చు హెయిర్ విషయంలో జనరల్లీ మనకి ఇక్కడ హెయిర్ అనేది చాలా పెద్ద సంస్థ అనుకోండి ఒక హెయిర్ ట్రీట్మెంట్స్ కి బికాజ్ వీ డూ అట్లీస్ట్ హండ్రెడ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ పర్ మంత్ ఓ సో మనకి ట్వెల్వ్ బ్రాంచెస్ ఉన్నాయి ట్వెల్వ్ బ్రాంచెస్ నుంచి కూడా హండ్రెడ్ టు వన్ ట్వంటీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ అనేది చేస్తాము విత్ కాస్ట్ ఎఫెక్టివ్ స్ట్ ఎఫెక్టివ్ గా ఉంటది స్టార్ట్స్ ఫ్రం ఫిఫ్టీ మన దగ్గర హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అన్లిమిటెడ్ గ్రాఫ్స్ అనేది డెలివర్ చేస్తాం అనమాట డైరెక్ట్ సర్జన్ తోనే కన్సల్టేషన్ పెడతాము రాలేని వాళ్ళకి వీడియో కన్సల్టేషన్ ద్వారా కూడా చాలా దగ్గరగా వెళ్ళడానికి ప్రయత్నిస్తాము పేషెంట్స్ ఓకే సో ఇలా మనకి అవుట్ స్టేషన్ నుంచి కూడా చాలా మంది ఎంక్వైర్ చేసి లైక్ ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాం మనము బల్లారి అండ్ లైక్ అవుట్ స్టేషన్ వాళ్ళు కూడా మనతో వీడియో కన్సల్టేషన్ చేయించుకొని దగ్గర డాక్టర్స్ ట్రీట్మెంట్స్ అనేవి ఎక్కడ ఉన్నా సరే మీరు ఒకవేళ లేయర్స్ వాళ్ళతో మాట్లాడుకొని మీ ట్రీట్మెంట్ చేయించుకోవాలి అనుకున్నప్పుడు కన్సల్టేషన్ అనేది ఆన్లైన్ వీడియో కాల్ లో కూడా జరుగుతుంది సో దాంట్లో ప్రాబ్లమ్ లేదు ఎక్కడ నుంచి అయినా ఫస్ట్ మీరు మాట్లాడుకోవచ్చు ఓన్లీ ట్రీట్మెంట్ టైం కి మీరు వచ్చినా సరిపోతుంది రైట్ సో ఏవైతే టెస్ట్లు ఉన్నాయ్ ఉన్నా కూడా మీకు కూడా మేము ఆన్లైన్ చెప్పేస్తాము వాళ్ళు చేసే మనకు పంపిస్తే సరిపోతుంది వాళ్ళ స్కెట్ ట్రీట్మెంట్ అనేది ఒక డేట్ స్కెడ్యూల్ చేసేసి ఆ రోజు పిలిచి వన్ డే ఓన్లీ సిక్స్ టు ఎయిట్ అవర్స్ సర్జరీ ఉంటుంది చేసేసి పంపించేస్తాము అండ్ ఇంకోటి మీరు కొన్ని ప్రొడక్ట్స్ ని లాంచ్ చేసిండ్రు ఆ ప్రొడక్ట్స్ చాలా బాగున్నాయి అని విన్నా నేను సో ఆ ప్రొడక్ట్స్ ఏంటి అసలు ఏ విధంగా పనిచేస్తాయి అవి సో ఈ ప్రోడక్ట్స్ మనం రీసెంట్గా సన్ స్క్రీన్స్ మాయిశ్చరైజర్స్ అండ్ అదర్ హోమ్ కేర్ ప్రోడక్ట్స్ అనేవి ఇంట్రొడ్యూస్ చేసాము లేయర్స్ లో విత్ అవర్ ఓన్ బ్రాండ్ విత్ ఆల్ ద సర్టిఫికేషన్స్ డన్ అనమాట సో ఇవి ఏంటంటే చాలా వరకు మేము యూస్ చేసి మా పేషెంట్స్ కి కూడా కొన్ని శాంపుల్స్ ఇచ్చి యూస్ చేయమని చెప్పి తర్వాతే మేము ఈ ప్రోడక్ట్స్ అనేవి డెలివర్ చేసాము సో అండ్ ఆల్సో మీరు బయట నుంచి చూస్తే ఇట్ ఈస్ కాస్ట్ ఎఫెక్టివ్ ఒక సన్ స్క్రీన్ కొనాలంటే మీకు మినిమమ్ ఎయిట్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ అలా ఉంటది బట్ హియర్ వ్యూఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ విచ్ కన్వీనియంట్ ఫర్ ఆర్ ఓన్ పేషెంట్స్ అండ్ ఎవరైనా కొనుక్కోవచ్చు ఎక్కడి నుంచి అయినా కానీ ఈ ప్రోడక్ట్ అనేది ఆర్డర్ చేసుకోవచ్చు అంటే నాట్ ఓన్లీ కాస్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఇలాంటి ఒక క్లినిక్ వచ్చి ట్రీట్మెంట్ చేయించుకున్న వాళ్ళు కాస్ట్ గురించి ఆలోచిస్తూనే అట్ ద సేమ్ టైమ్ తక్కువ ఉందంటే మరి ఎట్లా పనిచేస్తుంది అన్న ఆలోచన కూడా దట్స్ వై వాడి మా పేషెంట్స్ కి ఇచ్చి శాంపుల్స్ వాడమని చెప్పి ఏ స్కిన్ టోన్ కి ఎలా పనిచేస్తుంది అని చూసి తర్వాత ఇంట్రడ్యూస్ ఓకే సో స్కిన్ టోన్ కి తగ్గట్టుగా మారుతూ ఉంటాయి క్రీమ్స్ కరెక్ట్ రైట్ ఎస్ సో ప్రొడక్ట్స్ అండ్ ట్రీట్మెంట్ ఇవన్నిటినీ కూడా మీరు ఇట్లా ఏమంటారు ఫస్ట్ రాంగ్ అని ఈఎంఐ గురించి మాట్లాడుకొని వాళ్ళకి లోన్స్ ఇచ్చి చేయిస్తారు మీరు ప్రతి ఒక్కరు లోన్ తీసుకోరండి ఎవరైతే ఆప్షన్స్ చెప్తాము మీ మోడ్ ఆఫ్ పేమెంట్ ఏంటి అని కనుక్కున్న తర్వాత వాళ్ళు ఇంత క్రెడిట్ కార్డ్ అంటారు లేదంటే అటు ఇటు ఆలోచిస్తారు సో అలాంటి వాళ్ళందరికీ కూడా మనం దిస్ దీస్ ఆర్ ద థింగ్స్ వీ హ్యావ్ మనం ప్రొవైడ్ చేస్తాము ఈజీ ఈఎంఐ ద్వారా కూడా మీరు పే చేసుకోవచ్చు అన్నప్పుడు వాళ్ళు కూడా కన్వీనియంట్ అయిపోయి దెల్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఐటీ ఎంప్లాయీస్ కూడా నాలుగు లక్షల జీతం వచ్చిన వాళ్ళు కూడా ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ పడదు హ్యాపీగా ఒక వన్ ల్యాక్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్యాకేజ్ బుక్ చేసుకుంటే నెలకు ఐదు వేలు కట్ అవుతుంది ఎయిటీన్ మంత్స్ వరకు అలా పెట్టుకోవచ్చు సో ప్రాబ్లమే కాదు చాలా మందికి సో ఈ విధంగా కొంచెం ఫ్లెక్సిబుల్ చేసేసారు మీ దగ్గర ట్రీట్మెంట్స్ అన్ని కూడా అండ్ ఇంకొకటి మీరు అన్నారు ఇందాక లైక్ ఐబ్రోస్ కావచ్చు లేకపోతే ఎక్స్టెన్షన్స్ ఆఫ్ ఐ కావచ్చు ఇలాంటివి కూడా చేయడం జరుగుతుంది ఇక్కడ అని అయితే ఇలాంటివన్నీ విన్నప్పుడు ఏంటి అని అంటే చాలామంది లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టెంట్గా రెడీ అయిపోయిపోవడానికి ఇన్స్టెంట్గా మేక్ ఓవర్ రావాలి అని చెప్పేసి ఇలాంటి క్లినిక్స్కి రావడం జరుగుతుంది సో బేసిక్గా కొన్ని క్లినిక్స్లో ఇన్స్టెంట్గా జరిగేవి ఉంటాయి బట్ ఇక్కడ ఈ క్లినిక్ అనేది ఇన్స్టెంట్గా కాదు వాళ్ళకి ఎప్పటికీ కూడా పర్మనెంట్గా సొల్యూషన్ ఇవ్వడానికి అన్న విషయాన్ని ఇందాక మీ క్లయింట్ మాట్లాడుతూ నాతో చెప్పారు మీతో మాట్లాడడానికి ముందు నేను ఇందాక కొంతమందితో మాట్లాడడం జరిగింది ఓకే సో వాళ్ళు అన్నారనమాట సో కొంతమంది వచ్చి ఇన్స్టెంట్గా నాకు ఇట్లా కావాలి ఇది కావాలి అది కావాలంటే ఇది జరగదు అట్లా కాదు ఇది ఇట్ హ్యాస్ అ సిస్టమ్ అని చెప్పేసి కరెక్ట్ సో ఈ సిస్టంలో భాగంగా జనరల్గా ఏ ట్రీట్మెంట్కి వచ్చినా కానీ హౌ ఇట్ గోస్ ఎట్లా ఉంటుంది ఆ ప్రాసెస్ అనేది లైక్ ఇట్ ఈస్ నాట్ అ సలూన్ దీస్ ఆర్ క్లినిక్స్ సో మనం ఏంటంటే కొన్ని ప్రోటోకాల్స్ ఫాలో అవుతాము యాజ్ యూ సెడ్ మనము ఒకటే రాగానే వెంటనే రిజల్ట్ ఇచ్చి పంపించాలంటే మనం ఏ స్టీరాయిడ్ వాడితే కానీ ఆ రిజల్ట్ అనేది రాదు సో వీ విల్ మేక్ దెమ్ అండర్స్టాండ్ ఇట్లా ఇలా కాదు మీకు మంచి ట్రీట్మెంట్ ఒక పద్ధతిలో జరగాలి అలా అయితేనే మీ స్కిన్కి ఏ టైప్ ఆఫ్ హామీ జరగదు అనేది మేము పేషెంట్కి ఖచ్చితంగా కౌన్సిలింగ్ చేస్తాము ఓకే చేసిన తర్వాతే మనము అకార్డింగ్ టు ద ప్రోటోకాల్సే ఫాలో అయ్యి మనం ట్రీట్మెంట్ అనేది డెలివర్ చేస్తామన్నమాట సో ఇప్పుడు వరకు అడ్రస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రెగ్యులర్గా మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ యాస్ ఇప్పుడు ఈ సీజన్ మారుతున్న టైంలో ఎప్పుడైతే చలి నుంచి ఎండ ఎండ నుంచి వర్షం ఇలాంటి సీజన్స్ మారుతున్న టైంలో మనం చాలా గా చూసే కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి మన బాడీలో మన స్కిన్ పైన ముఖ్యంగా లైక్ డ్రైనెస్ కావచ్చు లేకపోతే సడన్గా ఉండి ఉండి కలర్ మారిపోవడం కావచ్చు ఇలాంటివి అంటే ఏ క్రీమ్ వాడాలో తెలియదు ఆ టైమ్లా ఏది వాడినా అంటే నీళ్ళ కోసం అర్థం కాదు క్రీమ్ కోసం అర్థం కాదు క్లైమేట్ తెలియదు సో ఇలాంటి ఇష్యూస్ మనం రెగ్యులర్ గా ఫేస్ చేస్తూ ఉంటాం సో దీంట్లో ముఖ్యంగా డ్రైనెస్ కావచ్చు లేకపోతే కలర్ మారడం కావచ్చు వీటి కోసం ఎలాంటి ట్రీట్మెంట్స్ చేయొచ్చు ఇక్కడ సో ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అవుతుంది ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది రైట్ సో మనము మెడికల్ గ్రేడ్ ఫేషియల్స్ అయితే ఐ కెన్ సజెస్ట్ యూ బ్లైండ్లీ అది చాలా సేఫ్ సైడ్ అండ్ మెయింటెనెన్స్ కోసము ఇలాంటి ఫేషియల్స్ అప్పుడప్పుడు నెలకొకసారి లేదా ఫార్టీ డేస్కి ఒకసారి అలా ఇలాంటి ట్రీట్మెంట్స్ చేయించుకుంటే స్కిన్ అనేది చాలా సప్పుల్గా గ్లోగా చాలా బాగుంటుంది అనమాట సో సెషన్స్ కాకుండా ఇలాంటివి ఇలాంటివి కూడా ఉంటాయి ఎవ్రీ మంత్ మెయింటెనెన్స్ కోసం చేసుకోవాల్సిన ఫేషియల్స్ కానీ ఏవైతే కావాలో అలాంటివి కూడా చేయొచ్చు చేయించుకోవచ్చు ఇక్కడ సో బాగుంది ఇది ఏదో సో అంటే మీ కంప్లీట్ స్కిన్ కి హెయిర్కి దేనికైనా కూడా ఒక ప్యాకేజ్ లాగా ఇక్కడికి వస్తే ప్రతిదీ జరిగిపోతుంది అన్న అంటే మీరు అడిగినట్లు ఇందాక అంటే వచ్చిన వాళ్ళ అందరికీ ఇన్ని ఇన్ని సెషన్స్ అని ఏం చెప్పి భయపెట్టమండి వాళ్ళకి నార్మల్ గా ఒక సెషన్ లో రిజల్ట్ వచ్చేటి కూడా ఉంటాయి కొన్ని డిపెండ్స్ స్కిన్ టు స్కిన్ 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 చేంజ్ కదా మీ ఒకలా లేదు సో డిఫరెంట్ డిఫరెంట్ స్కిన్ టోన్స్ ఉంటాయి కదా అకార్డింగ్లీ ట్రీట్మెంట్ ప్లాన్ ఏదైతే ఉంటుంది నేను యుఎస్ఎల్ పోతున్నాను నాకు ఇప్పుడు గంటల్లో ఫ్లైట్ ఉంది చెయ్యండి అంటే కూడా మేము చేసి మ్యాజిక్ చేసి ట్రీట్మెంట్ చేసి చూపిస్తాము మంచి రిజల్ట్స్ కానీ ఆన్ టేబుల్ రిజల్ట్ బ్రైట్స్ వాళ్ళకి రేపు ఎల్ పెళ్లి ఉంటది వాళ్ళకి ఎట్లా చేస్తారు ఏం ఏం చేస్తారు సజెస్ట్ సో బ్రైడల్ కి కొన్ని ప్యాకేజెస్ చెప్తాం అనమాట అట్లీస్ట్ త్రీ మంత్స్ బిఫోర్ వెడ్డింగ్ స్టార్ట్ చేసుకోవాలి ఇలాంటి ట్రీట్మెంట్స్ అన్ని కొంచెం స్కిన్ వైటనింగ్ కావాలి వాళ్ళకి మంచి గ్లో ఉండాలి కొంచెం డైట్ రిస్ట్రిక్షన్స్ చెప్తాము బ్రైట్స్ కి ఆల్సో కొంచెం ఎక్కడైనా ఇంచ్ లాస్ కావాలి శారీస్ కట్టుకుంటారు నాకు ఇంచ్ లాస్ సర్వీస్ కావాలి అనుకున్న వాళ్ళకి సజెస్ట్ కి ఫుల్ బ్రైడ్ మేక్ ఓవర్ అనేసి మేము అనాలిసిస్ చేస్తాం అనమాట సో అకార్డింగ్లీ వాళ్ళకి ఐబ్రోస్ సరిగ్గా ఉండవు బ్రైడ్స్ కి చాలా మంది ఐబ్రో లేని మేకప్ వేస్తే అసలు ఐబ్రో టచ్ లేని ఉండదు లుక్ సో మేబీ సజెస్ట్ దాంట్ ఐబ్రో కూడా అండ్ మంచి స్కిన్ గ్లో ఉండాలి అనే దానికి కూడా మనం ఎలాంటి పద్ధతులు ఫాలో కావాలి వాళ్ళకి మెయింటెనెన్స్ కి ఎలాంటి ట్రీట్మెంట్స్ చేయించుకోవాలి అండ్ హెయిర్ ఫాల్ అవుతుంది ఇవి కూడా నేను చూసుకోవాలి అని అనుకునే వాళ్ళందరికీ కూడా అట్లీస్ట్ త్రీ మంత్స్ బిఫోర్ దర్ వెడ్డింగ్ ప్లాన్ చేసుకుంటే తప్పకుండా చాలా హ్యాపీగా ఉంటారు వాళ్ళ వెడ్డింగ్ రోజు వాళ్ళు అండ్ మీరు లాస్ అన్నారు నేను అక్కడ ఒక నిమిషం ఆగిపోయినా సో లాస్ కోసం ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది మీ దగ్గర సో లాస్ కోసం మనము నాన్ సర్జికల్ లైపోసెక్షన్ చేస్తాం అనమాట అంటే సర్జికల్ గా కాకుండా నాన్ సర్జికల్ గా కూడా మనం ఇచ్ లాస్ వెయిట్ లాస్ అనేది పెయిన్ ఫుల్ విచ్ ఇస్ నాట్ పెయిన్ ఏ అనస్థిష్యాలు ఏమి ఇవ్వము హ్యాపీగా క్లయింట్ వచ్చి ఒక వన్ అవర్ మాకు వదిలేస్తే చాలు మేము వన్ కేజీ అప్ టు వన్ కేజీ వరకు అదే రోజు మనం తగ్గిచ్చి పంపించేస్తాం అనమాట అండ్ ఇది దీంతో పాటు క్రైయో అనేది ఇంకొక అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఉంటుందన్నమాట సో ఈ ట్రీట్మెంట్ కూడా మనము పెయిన్లెస్ కంప్లీట్లీ పెయిన్లెస్ ట్రీట్మెంట్ ప్రోబ్స్ ఉంటాయి కూల్ ఫ్రీజింగ్ టెక్నాలజీ ఉంటది అనమాట దీని ద్వారా ద్వారా ఇంచ్ లాస్ అనేది ట్రీట్మెంట్ అయ్యాక ఒక థర్టీ డేస్ లోపు అబ్జర్వ్ చేసి ఉంటే ఖచ్చితంగా మంచి కర్వ్డ్ షేప్ అనేది వస్తుంది అనమాట సో యాక్చువల్గా చాలా పెయిన్ఫుల్ సర్జరీస్ ఇలాంటి వాటిని ప్రిఫర్ చేస్తూ ఉంటారు కొంతమంది అంటే ఆప్షన్ లేదేమో అనుకోని అండ్ ఇలాంటి ఆప్షన్ ఉందని కొంతమందికి తెలిసినప్పటికీ ఇంచ్ లాస్ అంటే ఇంచ్ సరిపోదులేదని చాలా లా ఉన్నా అన్న ఒక ఈ ఆలోచనకి కూడా వెళ్ళిపోతా ఉంటారు బట్ అట్లా కాకుండా ఎంత లా ఉన్న వాళ్ళైనా ఎవరైనా సరే ఇంచ్ లాస్ కోసం వచ్చిన వాళ్ళకి కొన్ని సెషన్స్ లో మీరు ఈ ట్రీట్మెంట్ ఇస్తూ పోతుంటే కొంచెం ఎక్కువ వెయిట్ లాస్ అయ్యే అవకాశం కూడా ఉంది ఎస్ దాంతో పాటు మనము వెయిట్ లాస్ డ్రిప్స్ అంటే బాడీ ఫుల్ బాడీ డీటాక్సిఫికేషన్ అవుతుంది అనమాట దానివల్ల ఆల్సో కొన్ని వైటమిన్స్ కూడా ఇండ్యూస్ చేస్తాం బాడీలోకి అంటే చాలా వరకు అర్థం కాని ఏంటంటే మనకి వైటమిన్ డిఫిషియన్సీస్ ఉంటే కూడా వెయిట్ లాస్ అనేది జరగదు క్విక్ గా ట్రూ సో ఇలాంటి వాళ్ళకు కూడా మనము డ్రిప్స్ అనేవి సజెస్ట్ చేసుకొని అకార్డింగ్లీ వాళ్ళకి ఆ డ్రిప్స్ అనేవి కూడా మా వీక్లీ వన్స్ పెట్టుకుంటే కంప్లీట్లీ నో సైడ్ ఎఫెక్ట్స్ సో సింపుల్ గా చెప్పాలంటే ఇది హెల్తీ బ్యూటీ క్లినిక్ అని చెప్పొచ్చు అన్నట్టు అంతేనా సో హెల్త్ తో పాటు బ్యూటీ హెల్త్ ఉంటేనే ఏదో బ్యూటీ కూడా ఉంటది సో ఈ రెండింటిని కలిపి వీళ్ళు మనకు అందజేస్తారు అని చెప్పొచ్చు అంతేనా కరెక్ట్ నేను ఉన్నాను నాకు ఓపిక లేదు నడవలేకపోతున్నాను ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ డ్రిప్స్ చాలా బెనిఫిట్ చేస్తాయి మంచి ఎనర్జీ తెస్తాయి ఆకలి కొంచెం కంట్రోల్ చేస్తుంది అండ్ మజిల్ మాస్ పెంచుతుంది ఫ్యాట్ లాస్ చేస్తుంది చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి అనమాట ఈ ఐవి డ్రిప్స్ ద్వారా వేరినా ఇస్ ఆల్సో స్కిన్ గ్లో అవుతుంది నాకు తెలియదు అసలు. ఆల్సో స్కిన్ గ్లో అవుతుంది హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది ఎందుకంటే ఆ డ్రిప్ లో చాలా వరకు మల్టీ విటమిన్స్ ఉంటాయి. గ్లూటాథయోన్ అనే ఒక యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. విచ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ యువర్ స్కిన్. డెర్ స్కిన్ వైటనింగ్ కూడా మీరు చెప్తున్న प्रॉब्लम्स అన్ని జనరల్ గా మనము పీసీఓఎస్, పీసీఓడి థైరాయిడ్ ఇలాంటి పేషెంట్స్ లో ఎక్కువ చూస్తూ ఉంటాం అంటే ఇవి నాచురల్ గా వాటితో వచ్చే గిఫ్ట్లు అన్నట్టు ఆ రోగంతో పాటు వచ్చే గిఫ్ట్ ఇది సో ఇలాంటి గిఫ్ట్స్ అన్నిటికీ కూడా మీరు కౌంటర్ ఇవ్వగలుగుతారు అండి అలాంటి వాళ్ళకి కూడా మనం ట్రీట్మెంట్ డెలివర్ చేయొచ్చు ఓకే సో సేమ్ ట్రీట్మెంట్ వాళ్ళకి ఏమన్నా ట్రీట్మెంట్ ప్రాసెస్ డిఫరెంట్ ఉంటుంది అంటే ఒకసారి మనము మన దగ్గర ఇన్ హౌస్ వీళ్ళు కూడా ఉంటారు ఒకసారి వాళ్ళ దగ్గర కూడా కూడా సేఫ్ ట్రీట్మెంట్ వెరీ సేఫ్ సేఫ్ వెరీ వెరీ నైస్ అండి వెరీ నైస్ యాక్చువల్ గా నేను క్లినిక్ బ్యూటీ క్లినిక్ అనగానే నేను జనరల్ గా బ్యూటీ అనగానే ఈ ఔటర్ బ్యూటీ కోసం ఏమేమి చేస్తారో అవే ఉంటాయి అనుకున్నా బట్ మీరు ఇన్నర్ బ్యూటీని కూడా పెంచుత పెంచుదాం అనేసి ఒక మంచి ఆలోచనతో పెట్టిన క్లినికే ఈ లేయర్స్ అన్న విషయం చాలా స్పష్టంగా అర్థమైంది మా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు అండ్ దీంట్లో చాలా ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏంది అని అంటే మీ అందరికి నో ఇంట్రెస్ట్ ఈఎంఐలు దొరుకుతాయి అనమాట అది కాబట్టి సో వీళ్ళకి సంబంధించిన లేయర్స్ కోపేట్ కి సంబంధించిన నంబర్స్ ఏవైతే ఉంటాయి అవి స్క్రీన్ పైన ప్లే చేస్తూ ఉంటాం మీరు ఫోన్ చేయొచ్చు వాళ్ళతోనే డైరెక్ట్ గా మాట్లాడి మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని తెలుసుకోవచ్చు అండ్ మీకు ఏ ఉన్నా కూడా కోకాపేట్ కి ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ వీడికి వచ్చి మంచి రిలాక్స్ గా వాళ్ళే డైరెక్ట్ గా డాక్టర్లు కూడా మీతో మాట్లాడి మీ ప్రాబ్లమ్ ఏందో తెలుసుకొని మీకు ఏదైతే బాగుంటుందనేది ఒక ప్లాన్ చేసి ఇస్తారు అన్నట్టు రైట్ ఇదే కాదు మనకు హైదరాబాద్ లో ఎయిట్ బ్రాంచెస్ ఉన్నాయి కదా యా ఎక్కడైనా వెళ్ళొచ్చు సో బేసిక్గా లేయర్స్ అనుకుంటా మీకు అన్ని బ్రాంచెస్ చూపిస్తాయి కూకట్పల్లి కోకాపేటు ఇంకెక్కడ ఉన్నాయి దిష్టి నగర్ నగర్ కోపల్లి బంజారా హిల్స్ అన్ని మూలలు ఉన్నాయి అబ్బా సిటీకి అన్ని మూలలు ఒక ఉంది సో ఏది దగ్గర అయితే చూసుకోండి వెళ్ళిపోండి అండ్ థ్యాంక్స్ అ లాట్ మ్యామ్ మంచి టైం ఇచ్చిండ్రు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు థ్యాంక్స్ అ లాట్ తప్పకుండా మళ్ళీ కలుద్దాం కలుగుదాం అది అన్నమాట సంగతి సూచన కదా సో లేయర్స్లో ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఉంది కాబట్టి మీకు బ్యూటీకి సంబంధించింది కావచ్చు అంటే ఆ బ్యూటీలో కూడా మళ్ళీ హెయిర్కి స్కిన్కి లేకపోతే మీ వెయిట్ లాస్ కోసం ఇలాంటివి దేనికి సంబంధించినవైనా కానీ మీకు ఇక్కడ అబ్సల్యూట్లీ ద రైట్ వే ఆఫ్ ట్రీట్మెంట్ దొరుకుతుంది అని స్పష్టంగా చెప్పొచ్చు సో మీరు కూడా ఒకసారి లేయర్స్కి వచ్చేయండి చూడండి మీకు అనుకూలమైనవి అన్నీ చేంజ్ చేసుకుంటబ్బా ఇంకెందుకు ఆలస్యం చూస్తూనే ఉండండి సో వంటిది